అమరావతి కేంద్రంగా జరుగుతున్న టీడీపీ ఎన్నికల సమీక్షల్లో ఏం జరుగుతోంది? ఆ పార్టీలో సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల పోరాటం తర్వాత ఫలితాలపై కింది స్థాయిలో టీడీపీ నేతల అంచనాలు ఎలా ఉన్నాయి? వారేం చెబుతున్నారు అన్నదానిపై అటు ఆ పార్టీ అధిష్టానం మొదలుకొని బయటి వారి వరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతి కేంద్రంగా జరుగుతున్న తెలుగుదేశం సమీక్షా సమావేశాల్లో ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. కింది స్థాయి నేతల అభిప్రాయాలు ఏంటి, వారేం చెప్తున్నారన్న ఆసక్తి కనిపిస్తోంది. ఈ సమీక్షలకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సుమారు 50 మంది నేతలను పిలుస్తున్నారు. ఇందులో మండల స్థాయి నేతలు మొదలుకుని ఏరియా సమన్వయకర్తల వరకు ఉన్నారు. ఈ సమీక్షలకు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక రాష్ట్ర స్థాయి నేతను పరిశీలకునిగా నియమిస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు సమీక్షతో సంబంధం లేకుండా ఈ పరిశీలకుడు ఆ నియోజకవర్గం నుంచి వచ్చిన ప్రతి నాయకుడితో విడివిడిగా మాట్లాడి పోలింగ్ జరిగిన తీరు, ఫలితంపై అంచనాను అడిగి తెలుసుకుంటున్నారు. ఒంటరిగా మాట్లాడే సమయంలో కింది స్థాయి నేతలు తమ మనసులోని మాటను దాచుకోకుండా చెబుతున్నారని ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఓడిపోయే పరిస్థితి ఉన్నచోట చూచాయిగా అయినా చెప్పేస్తున్నారు. పోటీ నువ్వానేనా అన్న చోట కూడా వివరిస్తున్నారు. గెలుస్తామని గట్టి నమ్మకంతో ఉన్నవారు అదే చెబుతున్నారు. ఆ నివేదికలన్నీ తర్వాత చంద్రబాబుకు అందుతున్నాయి. రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై జరిగిన సమీక్షలో అనపర్తి నియోజకవర్గ నేతలు తమ సీటు రావడం కష్టమేనని అనధికారికంగా అభిప్రాయపడ్డారు. రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గాల నేతలు తమ దగ్గర గట్టి పోటీ నెలకొందని చెప్పారు. రాజమండ్రి అర్బన్, రాజమండ్రి రూరల్, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల నేతలు తమ ఖచ్చితంగా గెలుస్తామని అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలు తమ దగ్గర ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయి నేతలు చెప్పిన విషయాలతో పోల్చి చూసుకుంటున్నారు. ఇంచుమించుగా ఇవన్నీ ఒకే విధంగా ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొవ్వూరు నియోజకవర్గంలో పార్టీ నేతల మధ్య ఉన్న విభేదాలు ఇక్కడి సమీక్షలో బయటపడ్డాయి. అమలాపురం లోక్సభ స్థానం పరిధిలో కూడా ఇదే మాదిరి వాతావరణం ఉందన్న అభిప్రాయం అక్కడి నియోజకవర్గాల సమీక్షలో తేలింది. దీని పరిధిలో 7 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో మండపేట, ముమ్మిడివరం, కొత్తపేట, రామచంద్రాపురం అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా గెలుచుకోగలమని అక్కడి నేతలు నమ్మకం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ఖాయంగా గెలుస్తున్నామని చంద్రబాబు వ్యక్తం చేసిన ధీమా టీడీపీ నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. చంద్రబాబు వ్యక్తం చేస్తున్న ధీమా ప్రత్యర్థి శిబిరంలో కూడా కలవరం పెంచింది. వైసీపీలో టాప్ 5 స్థానాల్లో ఉన్న ఒక నేత మీడియా ప్రతినిధులకు ఫోన్లు చేసి చంద్రబాబులో కనిపిస్తున్న ధీమాకు కారణం ఏమిటని తెలుసుకునే ప్రయత్నం ప్రారంభించారని తెలుస్తోంది. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.